తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత పరిధి పెరిగినా, ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా, సోషల్ మీడియాని వాడుకున్నా, టెలిఫిల్మ్స్ వస్తున్నాయి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు అందాక అన్నట్టు వెబ్ సిరీస్ వస్తున్నాయి, ఇన్నున్నా కూడా డైరెక్టర్కి సక్సెస్ వస్తేనే పేరుంటుంది. వరుసగా 5 సక్సెస్లు వచ్చి ఒక సినిమా ఫెయిల్ అయితే ఇంకా ఇంకొక ఛాన్స్ రావడానికి చాలా కష్టపడాలంట. ఈ సిచ్యువేషన్ మీరు ఎలా చూస్తారు? అంటే యాక్చువల్లీ ఏంటంటేనండి, మనకి 5 సక్సెస్లు వచ్చి ఒక ఫెయిల్యూర్ రాగానే ఆ క్షణం తప్పని డ్రాప్ అయిపోయినట్టు అనిపించుద్ది 100%. అంటే ఆ క్షణం కానీ అక్కడ నుంచి ఒక 2 వీక్స్ 3 వీక్స్ కూడా అయిన అది ప్రభావం ఉంటుంది. దాని తర్వాత ఏమవుద్ది, మన హీరోలు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళకి ఒక డైరెక్టర్ నచ్చితే అది ఇంత తీయాలని అనుకుంటే ఫెయిల్ అవ్వగానే వదిలేరు. సో మళ్ళీ మనం ది బెస్ట్ స్క్రిప్ట్ తేలితే వింటారు, కాకపోతే కొంత టైం పడుతుంది, అది చిన్న టైం తీసుకుంటుంది. ఈ గ్యాప్ లో మన మీద రావాల్సిన మాటలన్నీ వచ్చేస్తాయి, ఇంకా అది ఫిక్స్ అయిపోవాలి. ఆ ఇది పోయిందంటే మన మీద ఒక ఫైర్, ర్యాపిడ్ ఫైర్ స్టార్ట్ అవుద్ది అని అయిపోయింది. అది కూల్ అయ్యి ఎంత ఎక్కువసేపు ఉండదుగా, అందులో ఇంకో ర్యాపిడ్ ఫైర్ స్టార్ట్ అవుద్ది, అంత డౌన్ అయిపోద్ది. ఆ టైంలో మనం మంది మంచి స్క్రిప్ట్ చేసుకొని హీరోస్ వింటారు, వింటారు వాళ్ళకి నచ్చి మళ్ళీ, కాకపోతే అప్పుడు కంపల్సరీ ఇట్టుకోవాలి మళ్ళీ. ఇంకా బాధ్యత పెరిగింది, కంపల్సరీ ఇట్టుకోవాలి. ఇట్టుకోవడం మళ్ళీ మామూలే అద్భుతం, మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది అంటారు. ఇప్పుడు మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? ఫుల్ హ్యాపీ, చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి 12 రోజులు కష్టాలు పడ్డారు, ఇంకా కొంచెం ఏజ్ కూడా వచ్చింది కాబట్టి వాళ్ళకి క్లియర్గా చెప్పేశా, ఇప్పటి వరకు మీరు ఏ లైఫ్ అయితే కోల్పోయారో ఆ లైఫ్ని ఎంజాయ్ చేయండి, అంతే, ఇంకేం చేయొద్దు, ఓన్లీ లైఫ్ని ఎంజాయ్ చేయండి. మీకు ఏం చేయాలనిపిస్తే అది చేయండి, మీకు ఏం తినాలనిపిస్తే తినండి, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళండి, మీకు ఎలా బ్రతకాలనిపిస్తే అలా బ్రతకండి, అంతే. ఫైనల్లీ కొత్తగా వచ్చే డైరెక్టర్స్కి మీరు ఇచ్చే సలహాలు సూచనలు, ఎందుకంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, సోషల్ మీడియాని యూజ్ చేసుకొని చాలా మంది లైమ్లైట్లోకి వచ్చారు, అవును, సో అలాంటి వారికి మీరు ఇచ్చే? యా గుడ్, యాక్చువల్లీ నేను ఈ మధ్య ఇంచుమించు ఒక 1 మంత్ నుంచండి చాలామంది యంగ్ కుర్రాళ్ళు నా కథలు చెప్పడానికి వస్తున్నారు, చాలామంది అంటే వాళ్ళు డైరెక్టర్లు అవుదామనే వచ్చారు, కథలతో వచ్చారు, కొంతమంది రైటర్లు అవుదామని వచ్చారు, కొంతమంది డైరెక్టర్లు అవుదామని వచ్చిన వాళ్ళు కూడా కథలు చెప్తున్నారు నాకు, ఇది త్రినాథ్ గారు చెప్తే బాగుంటుంది అని చెప్తున్నారు, అద్భుతమైన కథలు చెప్తున్నారండి. నిజంగా నేను వింటుంటే నాకు ఆశ్చర్యపోతున్నా, అబ్బా ఎంత టాలెంట్ ఉందిరా బాబు, సో ఎక్సలెంట్ స్టోరీస్ చెప్తున్నారు ఒక్కొక్కరు అనిపిస్తుంది. సో ఈ ఫ్యూచర్లో ఇప్పుడు ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రీలో చాలా చేంజ్ వచ్చింది. నేను అసిస్టెంట్ చేస్తున్నప్పుడు అందరూ ఇంట్లోంచి పారిపోయి వచ్చేటోళ్ళు, ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు, తండ్రి చదువుకున్న వీళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు, కానీ ఈరోజు అందరూ చదువుకున్న వాళ్ళు వచ్చారు, బ్రహ్మాండంగా బీటెక్ చేసిన స్టూడెంట్స్ కానీ, మెడిసిన్ చేసిన స్టూడెంట్స్ కానీ, వాళ్ళు కూడా తెలియని ఇండస్ట్రీ మీద ప్రేమతో వచ్చేస్తున్నారు, ఇక్కడికి వచ్చేస్తున్నారు. సో నాకు మంచి చాలా చేంజ్ కనిపిస్తుంది ఇండస్ట్రీలో, ప్రొఫెషనల్గా కూడా ఒక సూపర్గా అనిపిస్తుంది. ఏదో బయట సినిమా ఇండస్ట్రీ అంటే చిన్న చూపు, ఏదో రూమ్ నర్సుగా, రాంగ్, అది ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ గడిపిన వాళ్ళకి తెలుస్తుంది, షూటింగ్ వెరీ ప్రొఫెషనల్గా ఉంది, అండ్ ప్లానింగ్ కూడా చాలా ప్రొఫెషనల్గా ఉంది, వర్క్ అండ్ క్రియేటివిటీ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొఫెషనల్గా ఉంది, నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే, అండ్ ఇందు స్టార్టింగ్లో అన్నారు మీరు, సో డైరెక్షన్లో రావాలంటే ముందు యాక్టింగ్ చేస్తే కానీ అంతవరకు ఛాన్స్ రాదని, ఈవెన్ ఇప్పుడు యాక్టర్గా ఛాన్స్ వస్తే చేస్తారా? నేనా? మీరే నిజంగా అంత డేర్ ఎవరైనా చేస్తే చేస్తారు, అంటే మీకు తగ్గ క్యారెక్టర్ సార్, దానికల్లా డేరింగ్ ఉండాలి అంతే అంటారా? కనీసం సినిమా చివరిలోనైనా మీ సినిమాలు మీరు కనిపిస్తారేమో అని. ప్రతి సినిమాలో నేను కనిపిస్తాను కదా, అవునంటే ప్రతి సినిమాలో సాంగ్, ఫస్ట్ సాంగ్, హీరో ఫస్ట్ సాంగ్, ఇంట్రడక్షన్ సాంగ్ లో ఒకసారి వచ్చి వెళ్ళిపోతుంటారు. అలా మరి ఏమంటారు, మెరుపు దిగలా వచ్చి వెళ్ళిపోతే అలాగే ఉండాలండి, అంతే అంటారా? రైట్, థ్యాంక్ యూ సో మచ్ నక్కిన త్రినాథరావు గారు. నిత్య నూతన విజ్ఞానంతో ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచిన వేదభూమి ఇది నాటి భారతం. సనాతన ధర్మం, ఆచార సంప్రదాయాలపై దాడులు, ఇది నేటి భారతం. స్వార్థ రాజకీయాలు, విదేశీ కుట్రలతో భరత జాతిని నిర్వీర్యం చేస్తున్న దుష్ట శక్తులపై గళమెత్తాలని మీరనుకుంటున్నారా? కానీ ఒక్కడినే ఏం చేయగలననే నిర్వేదంలో ఉన్నారా? అయితే రండి, దేశం కోసం, ధర్మం కోసం ఆవిర్భవించిన ఏకైక న్యూస్ ఛానల్ భారత్ టుడేతో జతకలవండి. ఆరోగ్యాన్ని హరించే
సమాజాన్ని తప్పుదారి పెట్టించే చిల్లర ప్రకటనలకు ఎన్నడూ తల వంచని మన భారత్ టుడే ఛానల్లో ప్రసారమయ్యే కార్యక్రమాలకు సహసమర్పకులుగా ఉండండి. కేవలం సంవత్సరానికి 1,000 రూపాయలను నెఫ్ట్ లేదా నెట్ బ్యాంకింగ్ లేదా చెక్ ద్వారా SBI సహస్ర టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్ నంబర్ 3802558-2171 IFSC SBIN 000-4155కు పంపి ధర్మరక్షణలో భాగస్వాములు కండి. మీ చెల్లింపు వివరాలను 9133-11266 నంబర్కు వాట్సాప్ చేయండి. లక్ష్యం కోసం లక్ష మందిలో మీరు ఒకరు కండి. ధర్మరక్షణ మన ధ్యేయం, దేశ రక్షణే మన లక్ష్యం.